హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంబిక. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబిక కుకింగ్ స్పెషల్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వెజ్ మోమోస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా, పచ్చి ఆలుగడ్డ తురుము, ఆయిల్, సాల్ట్, పసుపు, కారం, చాట్ మసాలా, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ముందుగా మన మోమోస్కి పిండి పిసుకుదామండి. మైదా 1 కప్, సాల్ట్ కొద్దిగా, ఆయిల్, అందులో దీన్ని డోర్ తయారు చేద్దామండి. మన డోర్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక 1/2 అవర్ రెస్ట్ ఇద్దామండి. ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నామండి. ముందు ప్యాన్ పెట్టేసుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. ఇంకా ఎల్లిపాయలు, ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, పసుపు, ఇప్పుడు మన ఆలుగడ్డ తురుము వేసుకున్నామండి. నేను 3 ఆలుగడ్డలు తీసుకున్నాను. కొద్ది కారం వేసుకున్నామండి. అలాగే చాట్ మసాలా, ఒక 2 మినిట్స్ కుక్ అవుతే సరిపోతుందండి. మన 2 మినిట్స్ అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మన డో 1/2 అవర్ నానిందండి. ఇప్పుడు మనం చిన్న పూరి సైజ్ చేసుకుందామండి. చేసుకొని స్టఫింగ్ చేసుకుందాం. ఫస్ట్ మనం చిన్న చిన్న బాల్స్ చేసుకుందాము. నేను స్టఫింగ్ ఆల్రెడీ చల్లార్చుకున్నానండి. సన్నగా పూరిలాగా తాల్చుకోవాలండి. ఎంత సన్నం చేసుకుంటే అంత మంచి వస్తాయి. బాగా సన్నగా చేసుకోవాలండి.
దీంట్లో మనం స్టఫ్ చేసుకున్నామండి. ఇలా ఫోల్డ్ చేసుకుందామండి. ఇలా అన్నీ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు మనం స్టీమింగ్కి రెడీ చేసుకుందామండి. నేను పెద్ద బౌల్ తీసుకున్నాను, కొన్ని వాటర్ పోసాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత మన మోమోస్ అని ఇందులో పెట్టేసుకున్నాం. 10 మినిట్స్ బాయిల్ కనిద్దాం. ఇది జాలిగిన్నె అండి, దీనికి ఆయిల్ అప్లై చేసుకొని మన మోమోస్ అనేది ఇందులో పెడదాం. ఆయిల్ ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే అతుక్కోకుండా ఉండడానికి అండి. ఇవన్నీ మోమోస్ పెట్టేసుకున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. నీళ్ళు వేడయ్యాక మనం ఆవిరి మీద ఉడికించుకుందామండి. ఇవన్నీ వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయిందండి. మనం ఇప్పుడు ఇది పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. టెన్ మినిట్స్ చాలండి, ఎక్కువసేపు ఉడికించద్దు. మన 10 మినిట్స్ అయిపోయిందండి, స్టాఫ్ చేసుకున్నాము. చూడండి కలర్ చేంజ్ అయిందండి, సాఫ్ట్ అయింది. సాఫ్ట్ అయ్యేంత వరకు ఇప్పుడు మనం తీసేసుకుందామండి. రెడీ అయిపోయిందండి మన వెజ్ మోమోస్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.